లంకపై దాడి చేయడానికి రాముడు లక్షలాది మంది వానర సైన్యంతో రామసేతు కట్టి లంక దాడికి సంసిద్ధమైన క్షణంలో రాముడు మర్యాద పురుషోత్తముడు కాబట్టి ఒక నిర్ణయం తీసుకుంటాడు, అంగదుణ్ణి రాయబారంగా పంపిద్దామని. ఈ నిర్ణయం ఏమవుద్దో తెలుసా? సైనికులు అప్పుడు దాకా యుద్ధ సన్నద్ధతలో ఉన్నవాళ్ళని వాళ్ళ ఆ యుద్ధ సన్నద్ధతని నిర్వీర్యం చేసేస్తుంది, వాళ్ళు డ్యాంపెన్ చేసేస్తారు వాళ్ళ స్పిరిట్ని అనమాట, యుద్ధ సన్నద్ధతని. అప్పుడు వాళ్ళు సైనికులు వచ్చి, ఇప్పుడు హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు లాంటి వారియర్స్ వచ్చి రాముడితో చెప్తాడు, ఈ సమయంలో నీ భార్యని కిడ్నాప్ చేసిన వాడిని తెగ నరక్క, ఎందుకు వాడికి ఇంకొక ఎందుకు ఇవ్వాలి ఛాన్సు? రాయబారిని పంపడం వల్ల సైనికులు యుద్ధకాంక్ష తగ్గిపోతుంది అని చెప్తాడండి. అప్పుడు రాముడు వెళ్ళి సైనికులను ఉద్దేశించి పలుకుతాడనమాట, ధర్మం అనేది ఒకటి ఉంటుంది, నా భార్యను వాడు కిడ్నాప్ చేసిన వాడిది ఒక రాజ్యం, ఇది ఒక రాజ్యం, ఒక సివిలైజేషన్ నాశనం అవుతుంది. ఓకే, వార్ కెన్ డిస్ట్రాయ్ ది సివిలైజేషన్స్. అందువల్ల పర్సనల్ వ్యక్తిత్వాలు దాటి మనం వెళ్ళి యుద్ధాన్ని ఆపడానికి ఎంతైనా కృషి చేయాలి అని రావణుడికి ఒక ఛాన్స్ ఇవ్వడానికి పంపుతాడు. పంపుతూ యుద్ధ కాంక్షని సైనికుల్లో తగ్గనివ్వడం, మీరు యుద్ధానికి సంసిద్ధంగా ఉండండి, యుద్ధం ఏ క్షణమైనా వచ్చేస్తుంది, నైట్కి అటాక్ చేయొచ్చు, కాబట్టి మీ సన్నద్ధత పోగొట్టకండి, నా పని నేను చేస్తాను, మీ పని మీరు చెయ్యండి అని రాముడు వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ యుద్ధ సన్నద్ధతను తగ్గించడం. ఇది ఎందుకు ఇది సందర్భోచితం, వై ఇట్ ఈజ్ కాంటెక్స్ట్ వల్ల అంటే, ఇప్పుడు మనకి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ను జరిగింది, 563 పోస్టులు చరిత్రలో ఎప్పుడూ లేదు, అన్ప్రెసిడెంటెడ్ లెవెల్ నోటిఫికేషన్, విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు, ఏదేదో జరిగింది, 2 సార్లు క్యాన్సిలేషన్, తర్వాత ఆల్మోస్ట్ జరిగిన క్షణంలో మెయిన్స్ జరిగిద్దనంగా 2 డజన్ కేసులు ప్రభుత్వం ఒక పాత్ర పోషించింది. ఓకే, టీజీపీఎస్సీ, ఇందాక వాలి సుగ్రీవులు అనుకుందాం, ప్రభుత్వమో ఇది అనుకుందాం, ఇది మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వమో రాముడు అనుకుందాం, టీజీపీఎస్సీ ఏమో ఈ వాలి సుగ్రీవులు అలాంటి వారియర్స్ అనుకుందాం, ఈ ఇన్స్టిట్యూట్స్ కూడా, ఇక్కడ సైనికులు మన విద్యార్థులు, ఇప్పుడు వీళ్ళందరూ ఎటువంటి భాగస్వామి పక్షాలు ఎటువంటి పాత్ర పోషించాయి ఈ ఎగ్జామ్లో అనేది మనం విమర్శ నేర్చుకోవాలి. ఎందుకు ఒక విమర్శనాత్మకంగా సమీక్షించాలి? వై వి షుడ్ క్రిటికల్లీ ఎవాల్యుయేట్, క్రిటికల్లీ రివ్యూ ది సిచ్యువేషన్ ఎగ్జామినేషన్ దట్ విచ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. ఎందుకు అంటే దాని నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఎస్పెషల్ ఎవరండి, ఎవరు నాశనం కారు? విద్యార్థులు. సైనికులు బలవుతారు, రాజులు బాగానే ఉంటారు. ఓకేనా? అందువల్ల మన విద్యార్థులు ఏ పాఠాలు నేర్చుకోవాలంటే వీళ్ళ పాత్ర అంతా మనం చూడాలి. ఎందుకంటే ఎమోషన్స్ మన భావోద్విగ్న పరిస్థితుల్ని ఎక్స్ప్లోయిటేషన్ చేస్తారు. అర్థమైందండి? ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనమాట, మన ఎమోషన్స్ ఎలా అయినాయి, ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ రాయగలిగారు, మిగిలిన వాళ్ళు రాయలేరు. 10,000 మంది ఎగ్జామ్ రాయకపోవడం ఏంటండి? ఎప్పుడైనా అసలు ఎక్కడైనా చరిత్రలో ఉంటుంది అది? నాకు తెలిసి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంతమంది మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఆబ్సెంట్ అవ్వడం అనేది ఇట్స్ మేబీ ద ఫస్ట్ టైం, ఇట్ షుడ్ బి ద. ఓకేనా? అందువల్ల ఎందుకు అటెండ్ అవ్వలేదు 10,000 మంది? 31,000 మందిలో 10,000 పైగా 67.5% ఈరోజు ఏపీ టీజీపీఎస్సీ క్యాలిక్యులేషన్లో చూడొచ్చు. ఎందుకు, ఏం జరిగింది? విమర్శనాత్మక సమీక్షేద్దాం, 1-to-1 వస్తాను. అసలు ప్రభుత్వ టీజీపీఎస్సీ ఏం చేయాలంటే, టీజీపీఎస్ రోల్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అథారిటీ. అది ఏం చేయాలంటే అద్భుతమైన టాలెంట్ ఉన్న వాళ్ళని బయటికి తీయాలి. నాట్ ఓన్లీ టాలెంట్, దేశభక్తి, ఇంక్లూజివ్నెస్ అనే పాత్ర కూడా ఉంటుంది. దేశానికి సేవ చేయగలిగే వాళ్ళని బయటికి తీసుకురావాలి. నాలెడ్జ్ ఈజ్ సెకండ్ ప్రయారిటీ. అందువల్ల ఏం చేయాలి? ఇంక్లూజివ్ సమ్మిళత్వం ఉండాలి. ఎంతో విస్తృతమైన పాత్ర, నేను మాటలతో కూడా చెప్పలేను. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఈజ్ దేర్ బిహైండ్ దిస్ వర్క్. ద లివింగ్ సివిలైజేషన్ స్పిరిట్ ఉంటుందన్నమాట, సజీవ సంస్కృతి లాంటి, సజీవ పత్రం లాంటి రాజ్యాంగం యొక్క పాత్ర ఉంది అది. అది ఏం చేయాలంటే, ఇట్ షుడ్ హ్యావ్ క్రియేటెడ్ కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఫర్ ది స్టడీ ఆఫ్ దిస్ స్టూడెంట్స్. విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు చక్కని వాతావరణం కల్పించాలి. ఈ వాతావరణ కల్పనకు అది ఏం చేసి ఉండవలసింది? ఇన్ని కాంట్రవర్షియల్ ఇన్ని కేసులు వచ్చినప్పుడు అప్పుడప్పుడు వెబ్ నోట్ ఇవ్వాల్సింది. ఏమని? మీ ఎగ్జామ్ జరుగుతుంది, చదువుకుంటూనే ఉండండి, సంసిద్ధం కండి అని అప్పుడు రాముడు చెప్పినట్టు చేయవలసింది. ప్రభుత్వం కూడా అంతే, మీరు చదువుకుంటూ ఉండండి, మీరు ఎగ్జామ్ రాయగలరు. లాస్ట్ వారం రోజుల ముందు చెప్పింది కాదు,
అంతకు ముందు చెప్పినట్టు చెబుతూనే ఉండాలి. మంత్రులు సీఎం లెవెల్లో మీరు చదువుకోండి, చదువుకోండి, చదువు వదలొద్దు, చదువుకోండి అని చెప్పాలి. ఈ కన్జ్యూసివ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయలేకపోయారు. ఇది ఒక్కటి మెయిన్. తర్వాత అండి, తర్వాత టీజీపీఎస్సీని పేపర్ సెట్టింగ్ ఎలా ఉందంటే, ప్రిలిమినరీలో కొన్ని క్వశ్చన్స్ తేడా వచ్చినాయి. ఆ క్వశ్చన్స్కి తావ ఇవ్వకూడదు యూపీఎస్సీ లాగా. ఐఎమ్ కంపేరింగ్ విత్ యూపీఎస్సీ, ఐఎమ్ నాట్ అక్యూజింగ్ ఆఫ్ టీజీపీఎస్సీ. ఓకే, యూపీఎస్సీ లాగా అసలు ప్రిలిమినరీలో కూడా తావ ఇవ్వకుండా ఉండవలసింది. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ చూడండి, నిజంగా నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఇట్ ఈస్ వండర్ ఆఫ్ ది వండర్ అండి. యూపీఎస్సీ లెవెల్ పేపర్స్ వచ్చినాయి మెయిన్స్ ఎగ్జామినేషన్, ఎవ్వరూ తప్పపట్టలేరు. ఎక్సెప్ట్ కొన్ని విశదీకరణ ఇవన్నీ అవి చిన్న చిన్న వదిలేస్తే అద్భుతమైన పేపర్ సెట్టింగ్ చేయడం జరిగిందండి. చాలా బాగా చేశారు. మెయిన్స్ కండక్షన్ కూడా చాలా బాగుంది. ఆ విధంగా ప్రిలిమినరీ పెట్టవలసింది. ఓకే, అదొకటి. తర్వాత ఎగ్జామ్ నిర్వహణ కూడా చాలా అద్భుతంగా జరిగింది, చాలా అద్భుతంగా జరిగిందండి ఇది. ఓకే, ఈ విషయంగా టీజీపీఎస్సీ మిక్స్డ్ రోల్, ప్రభుత్వం కండ్యూసివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చెయ్యాలి. ఈ పాఠం నేర్చుకుని ఎట్టి పరిస్థితుల్లో క్రియేట్ చేయాలి. యుద్ధ సన్నద్ధత అంటే సైనికులు, విద్యార్థులు తాము చదువుకునే సన్నద్ధతను కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు ఎమోషన్స్ గురవుతారు, వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి. నిరుద్యోగం బాధ, ఎందుకంటే ఇవి లేవు నోటిఫికేషన్స్, 10 ఇయర్స్ తర్వాత వచ్చింది. సీఎం గారు అన్నట్టు 22 సంవత్సరాల ఏజ్లో అశోక్ నగర్కి వచ్చిన వాళ్ళకి ఈరోజు 32-33 సంవత్సరాలు అయిపోయింది. రియల్లీ అండి, దట్స్ అ గుడ్ వర్డ్, రియల్లీ. కాబట్టి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పారు, కానీ సన్నద్ధతకి ముందు నుంచి చర్యలు తీసుకోవాల్సింది. 2 డజన్ల కేసులు వచ్చినప్పుడు దాన్ని అవుతి మేము పరిష్కరిస్తాం, మీరు చదువుకుంటూనే ఉండండి అని చెప్పాలన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని, అది ఒకటే. తర్వాత స్టూడెంట్స్, ఇప్పుడు గవర్నమెంట్ అపోజిషన్, అపోజిషన్ ఏంటంటే అపోజిషన్ ఈ షుడ్ నాట్ ప్లే గేమ్ విత్ ది స్టూడెంట్స్ లైఫ్. స్టూడెంట్ లైఫ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ మోర్ ఇట్. స్టూడెంట్ లైఫ్స్ వాళ్ళ భావోద్వేగతని చేయకూడదు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వాలనే కానీ అది చక్కగా జరగాలనే ఉద్దేశం, మోటివ్తో పనిచేయాలి. అర్థమైందండి, చక్కగా జరగాలనే మోటివ్ అనేది అపోజిషన్ పాత్ర కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ప్రకారం. కానీ అది క్యాన్సిల్ అవ్వాలి అనే పాలిటికల్గా పాలిటిక్స్ చేయకూడదు. పాలిటిక్స్ అనేవి రాజ్యాంగాన్ని అప్హెల్డ్ చేయడానికి చేయాలి, కానీ ఆ పాలిటిక్స్ అనేది వీళ్ళ క్యాన్సిల్ చేయడానికి చేశారు, అది చెయ్యకూడదు. అది చాలా ఇంపార్టెంట్. 2, ఇన్స్టిట్యూట్స్ అండ్ ఫ్యాకల్టీస్, వీళ్ళు కూడా, వీళ్ళు యాక్చువల్గా గురువు పాత్ర చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ పాత్ర ఏంటంటే మీరు సంసిద్ధంగా ఉండండి, ఇన్ కేస్ ఎగ్జామ్ జరిగితే మీరు రాయగలిగే స్థితిలో ఉండండి అని చెప్పాలి. మూమెంట్కి ఎంకరేజ్ చేసిన, ఓకే మీ మూమెంట్లు చేసుకోండి, ఎగ్జామ్ జరిగితే మీరు లాస్ అవ్వకూడదు అనే పదం అనేది రావాలి. అది వాళ్ళు ఈసారి ఎలాంటి రిపీట్ చేయకూడదు. ఓకేనండి. తర్వాత స్టూడెంట్స్, స్టూడెంట్స్ ఇక్కడ ఎందుకున్నారండి, తల్లిదండ్రుల ఆశలు ఆశయాలు, వాళ్ళ యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయడానికి, మీ లక్ష్యాలని సిద్ధించుకోవడానికి ఒకడు ఉన్నాం. మన ఉద్రిక్తతను వేరేవాడు కంట్రోల్ చేయకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వీఆర్ కంపీటింగ్ ఫర్ ఐఏఎస్ ఐపీఎస్, ఆ లెవెల్ పోస్ట్కి మనం కంపీట్ అవుతున్నామంటే, 30 ఇయర్స్ మనం సర్వీసులో ఉండబోతున్నామంటే, మన ఉద్రిక్తతని, మన ఎమోషన్స్ని ఇంకొకళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే మనం ఎలా ఎలిజిబుల్ అవుతామండి? మన తల్లిదండ్రులు అక్కడ డబ్బులు పంపిస్తున్నారు ఎంతో, మీ ఇక్కడ కూడా స్టూడెంట్స్ అని కాదు, చాలామంది భార్య పిల్లల్ని వదిలేసి ఇక్కడ ఉన్నారు, ఉద్యోగాలు వదిలేసి ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మన ఎమోషన్స్, మనకేంటి యుద్ధ సన్నద్ధతని మర్చిపోకూడదు. మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. మనం ఎందుకు వచ్చాం, దాని లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇది క్యాన్సిల్ అయిందనుకోండి ఎగ్జామ్, మళ్ళీ రాయమా? ఇది పోస్ట్పోన్ అయిందనుకోండి, మళ్ళీ రాయమా? మనం వదిలేసే రకాల కాదు, మన అటెంప్ట్స్ అయినా ఎగ్జాస్ట్ అవ్వాలి, మన ఏజ్ అయినా ఎగ్జాస్ట్ అవ్వాలి. అప్పుడు దాకా మనం వదిలేసే రకం కాదు. నేనే ఉన్నా 7 అటెంప్ట్లు అయ్యేదాకా రాస్తూనే ఉన్నా, ఏజ్ అయ్యేదాకా 3 ఇంటర్వ్యూలకు వెళ్ళి వచ్చా, మనం వదలం ఒకసారి పట్టుకుంటే. కాబట్టి ఇప్పుడు పోతే ఏంటి, మనం చదువుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఎగ్జామ్ జరిగిపోయింది, ఎవరు నష్టపోయారు, 10,000 మంది వెళ్ళి ఎగ్జామ్ రాయలేకపోయారు, రాసిన వాళ్ళలో కూడా సరిగ్గా రాయలేని. నౌ వీఆర్ రిగ్రెటింగ్. ఈ రిపెంటెంటిజం, అయ్యో అనే తత్వాన్ని రానివ్వకూడదు. ఇది మనం నేర్చుకోవలసిన పాఠం. మన భావోద్వేగతలను ఎవ్వరూ కంట్రోల్ చేయకూడదు, ఎవ్వరూ ఎక్స్ప్లోర్ చేయకూడదు. అది ఎవరైనా, ఇది మనది, మనమే నష్టపోతున్నాం. మా లాభం వస్తే లాభం మందే, నష్టం వస్తే నష్టం. అందరూ బాగా ఉంటారు, మిగిలిన భాగస్వామి పక్షాలు అందరూ. సో ఇది బిగ్గెస్ట్ లెసన్ అండి. మనం ఏంటంటే యాజ్ ఏ విద్యార్థులు, యాజ్ ఏ స్టూడెంట్స్గా ఈసారి మన లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. నేను ఒకటే చెప్తున్నానండి, మళ్ళా గ్రూప్ వన్ జరిగినా ఇలాంటి వాతావరణంలోనే జరిగింది,
నాకు తెలిసి గ్రూప్ వన్ ఎప్పుడు ఏదో కేసులు లేకుండా జరగలేదు ఇంతవరకు. నేను అందుకని చెబుతూ ఉన్నా ఇన్సిస్ట్, ఐ వాజ్ కన్సిస్టెంట్లీ పెర్సిస్టెంట్లీ ఇన్సిస్టింగ్ దట్ ఎగ్జామినేషన్ వుడ్ హ్యాపెన్ అని చెప్పాను. మీకు అర్థమైందా? ఈసారి ఈ పాఠాలు నేర్చుకుని ఇలాంటి అద్భుతమైన సర్వీసులను ముందుకెళ్తే మంచి విద్యార్థులు, మంచి సర్వెంట్స్ ఎంతో ఓపికతో దేశానికి సేవ చేసే విధంగా వస్తారు. అందుకనే రాముడు, కృష్ణుళ్ళు వీళ్ళందరూ మనం ఏం నేర్చుకోవాలి? యుద్ధ సన్నద్ధతని వదలకూడదు. విష్ యు గుడ్ లక్.